గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని మోదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నారాయణపూర్లోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీసులో ఓటు వేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా తదితరులు ఉన్నారు. కాసేపట్లో రాష్ట్రపతి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంక్రమ యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కడ్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. కండ్లి, రత్నాపూర్, కండ్లి, కనకాపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామ్డా వరకు ప్రజా సంక్రమ యాత్ర కొనసాగనుంది. ఇవాళ మొత్తం 14.3 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు బండి సంజయ్. మామ్డా గ్రామ శివార్లో రాత్రి బస చేయనున్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గం తుప్పుపట్టిందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ ను కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆర్ఎస్ వ్యక్తే ఎమ్మెల్యేగా ఉన్నా జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. గత 4 ఏళ్లలో కొడంగల్ లో చేసిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్ పై అసెంబ్లీలో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో గ్రామ గ్రామాల టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పళ్ళు ఇక్కడ మాత్రం ఎందుకోస్తామమ్మా, మీరు ఎప్పుడు టైం ఇస్తారు తల్లి? ఒకసారి మీరు టైం ఇస్తే మేము దర్శనం చేసుకుంటామని ఏంది? బిఎల్ సంతోష్ స్టే కోసం హైకోర్టు వేసినప్పుడు ప్రభుత్వం వ్యతిరేకించలేదు. ప్రభుత్వం సహకరించింది కాబట్టి బిఎల్ సంతోష్ కు హైకోర్టులో స్టే వచ్చింది. ఈడీ నోటీసులు ఇస్తే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో కూర్చున్నారు. వీళ్ళు అంతకంటే పెద్దోళ్ళ. ఇది వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం. వెస్ట్ బెంగాల్ లో కూడా ఒక సంవత్సరం ముందు టీఎంసీ బీజేపీల మధ్యన ఇలాంటి పంచాయతీని పెట్టి దాడులు చేసి అభిషేక్ బెనర్జీని ఉరేస్తున్నామని, మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తున్నామని, ప్రతి ఎంపీని ఎమ్మెల్యేలను అందరి మీద దాడులు చేసిండ్రు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ. పోనీ అన్ని సమస్యల మీద ఇక్కడ గెలిచినాయని ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిండ? అసెంబ్లీ గారి వేదిక ఎమ్మెల్యేలు అంటే ఏం మాట్లాడాలి? రోడ్ల మీద చిల్లర మాటలా? రోడ్ల మీద చిల్లర మాటలు మాట్లాడితే నీ స్థాయి ఎంతో ప్రజలకు అర్థమవుతుంది. నీ చదివేంది, నీ ఆలోచన ఏంది, నీ బుద్ధి ఏంది? అంతకంటే పనికి వాళ్ళ పని ఇంకొకటి లేదు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావానికి తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ రాజాశీఖ అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. అదేవిధంగా రామచంద్రపురం మండలంలోని వాసవినగర్లో గల బాధితులు మనోహర్ ఇంటి పక్కనే ఇంజనీరింగ్ వర్క్ షాపు ఏర్పాటు చేసి అనేక పొల్యూషన్ కి కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పొల్యూషన్ కు సంబంధించిన అధికారులు ప్రజావాణిలో లేకపోవడంపై వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో ఉండేటట్టు చూడాలని ఏవోకి ఆదేశించారు, కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో నియామకాల కోసము ఒక 3 సంవత్సరాల నుంచి భారీ ఎత్తున మనము దీని మీద ఫైటింగ్ చేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము. ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగము మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3116 రూపాయలు ఈ 48 నెలలది వెంటనే ప్రతి ఒక్కరికి చెల్లించాలని, దీని మొత్తము అమౌంట్ వచ్చి 144,000 ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సారథ్యంలో నీళ్లు నియామకాలు
నిదులు అనే ఒక అంశంపై పోరాడి తెలంగాణకి తీవ్రమైనటువంటి వివక్ష అలాగే అన్యాయం జరుగుతుందని సదుదేశంతోని ఆ రోజు సబ్బండ వర్ణాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపుగా 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది దాన్ని ముందుకు తీసుకోపోనటువంటి శాతగారి ప్రభుత్వం ఈ తెరాస ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమరాండం సారాంశం ఏందంటే అయ్యా నేను జిహెచ్ఎంసి పరిధిలో ఒక ఇంది కమిషనర్ కుట్టలేడు పట్టించుకున్న గోపాల్ కేమో అప్పచెప్తే గోపాలేమో మా పైకం మత్తులో మునిగిపోతున్న గోపాల్ అయిపోయాడు నాకేమో ఏజ్ 65 నా మన్మాండ్లు మన్మరాండ్లు ఉన్నారు ఇంటి ముంగట ఆడుకుంటే చిప్స్ లేత్ మిషన్ చిప్స్ గుచ్చుకపోయి రక్తాలు వెళ్తుంటే ఏ అధికారి పట్టించుకోలేడు ఇంత దారుణం మా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ లేదు అని చెప్తారు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్తాడు ఆయన వాళ్ళ తండ్రి ఉండే ఆయన మంచోడు ఉండే చలో ఇన్ని రోజులని మేము మూక్కున్నాం తర్వాత చనిపోయిన తర్వాత నువ్వేం చెప్పేది నాకు చెప్పుకో ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో అని చెప్తే నేను కమిషనర్కి ఇస్తే కమిషనర్ కంటే ఈ విధంగానే ఉన్నాడు ఆయన తోటి వినకపోతే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఆయనను ప్రాధేయపడ్డా ఆయన పొల్యూషన్ బోర్డుకు ఇస్తా అంటుండు ఆయన పొల్యూషన్ బోర్డు ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తాడో ఎంతవరకు వస్తుందో అది చూద్దామని నా విచారం ఇది కనుక దయచేసి ఈ కలెక్టర్ ఆఫీసులన్నా వారు కల్పించుకొని నాకు న్యాయం జరిపించాలని నా కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన రైతు వ్యతిరేక ప్రభుత్వంపై న్యాయం జరగడం లేదని అనేక సమస్యలకు ఉత్పన్నం చేసిన ధరణిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 3 ఎకరాల భూమి ధరణిలో అవకతవకలు అధికారుల చుట్టూ కాలయాపన చేస్తున్నా కానీ వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపటం లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి అనిల్ కుమార్, సంజీవరెడ్డి, తోపాజీ అనంత కిషన్ మరియు పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు, రైతు సమస్యల మీద, రైతు పోడు భూముల మీద, ధరణి పోర్టల్ మీద, మరి రైతులకు జరిగే అన్యాయాల మీద ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్లు. మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కుట్ర, ఇది ఒక ధరణి అనేది ఒక భూపకాసురుడు. కేసీఆర్ గారి ధరణి తెచ్చి అన్ని భూములన్నీ అవకతవకలు చేసి మొత్తం ఎక్కడ ఖాళీ ల్యాండ్లు ఉంటే అక్కడ టీఆర్ఎస్ నాయకులు అడ్డాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం రైతులకు న్యాయం జరపాలని చెప్పి మేము మా యొక్క డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్లకు వినతి పత్రం ఇవ్వడానికి ధర్నా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నాం. మరి మండల్ వైజ్గా, కానిస్టేబుల్ వైజ్గా ఈరోజు 5వ తారీఖు మరి మొత్తం జిల్లా మొత్తం కూడా ఈరోజు ధర్నా చేయడం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ధర్నీ కోర్టులో ఉన్న అవకతవకల్ని సమరించాలని ఒక డిమాండ్. అది అనుభవించిన వాళ్ళకి తెలుసు, ప్రతి రైతు కూడా అది అర్థమైంది. ధర్నీ కోర్టు తెచ్చిన తర్వాత ఆ భూమి అమ్ముకోవడానికి లేదు, అనుభవించడానికి లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏది కూడా పొందడానికి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సదుపాయాలు కూడా మరి రైతుకు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతే రాజు అని చెప్పినా, ఏదున్నా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఆ విధంగా రానుకుంటా ఉన్నారు. ఏది కూడా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎన్ని పథకాలు తెచ్చిందో అన్నీ కూడా తొక్కలో తొక్కేసి ఈరోజు ప్రజలకు మాయమాటలు చెప్పి మళ్ళీ పదవి కోసం ఆశిస్తున్నారు. కానీ
ప్రజలకు ఏమన్నా చేస్తున్నామని ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా ఈ రోజు ప్రభుత్వాలు ఆలోచించండి. దాన్ని బోట్లో మరి ఉన్న అవకతవకల్ని చేస్తామని చెప్పి మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మరి ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సవరణ చేయలేదు. మేము పత్రాలు ఇవ్వడమే కానీ మరి ఎల్లమ్మ తల్లి నామస్మరణతో కొల్చారం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ వచ్చింది. గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవం గౌడసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమం డోలు చప్పులతో ఆటపాటలతో శివసత్తుల పూనకాలతో మొదలవగా రాజసత్యన బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు కన్నుల పండగగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌడసంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాన్ని మొదటి రోజు గణపతి పూజ, గ్రామదేవతలకు బోనాలు, రెండవ రోజు శ్రీ రేణుక ఇల్లమ్మ కళ్యాణం, మూడవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, రామకృష్ణయ్య గౌడ్, దుర్గాగౌడ్, రామకృష్ణగౌడ్, వెంకట్ గౌడ్, రామహగౌడ్, సోమలింగం గౌడ్, సుధాకర్ గౌడ్, పోతా గౌడ్, అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గౌడ్, శేఖర్ గౌడ్, శివకుమార్ గౌడ్, పాపా గౌడ్, నారా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, నాగరాజు గౌడ్, కృష్ణగౌడ్, సత్యగౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్ మొదలైన గౌడ సంఘం సభ్యులతో పాటు ఉప సర్పంచ్ చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ దేవనగారి శేఖర్, కారోబార్ ప్రభాకర్, గ్రామంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో నేడు చేగుంట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో ఉన్న పిల్లలకి పాలకులను అందజేశారు. ఈ సందర్భంగా చేగుంట లయన్స్ క్లబ్ అధ్యకుడు ఆకుల సుఖేందర్ మాట్లాడుతూ చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మెంబర్ శివకుమార్ సహకారంతో అంగన్వాడీ సెంటర్లో పలకలు అందజేశామన్నారు. చిన్నారులకు ఉత్సాహపరుస్తూ అంగన్వాడీ కేంద్రాలకు రప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట లయన్స్ క్లబ్ అధ్యకుడు ఆకుల సుఖేందర్, సెక్రటరీ శంభుని శ్రీనివాస్, నాగరాజు, శివకుమార్, జీపీ స్వామి, అంగన్వాడీ టీచర్లు దుర్గేశ్వరి, మణిమ్మ, ఆయాలు రాజేశ్వరి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గల అంగన్వాడీ సెంటర్లలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మరియు మన లాయన్ శివకుమార్ గారి సహకారంతో ఇక అంగన్వాడీ చిన్నారులకు పలకలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం నిజాంపేట మండల కేంద్రంలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మేము ఇవ్వడానికి ముఖ్య కారణమైన చిన్నారులను ఉత్సాహపరిచి వాళ్ళకు చదువుకోవడానికి అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడానికి వలను ఈ ఉద్దేశంతో మా లైన్స్ క్లబ్ చేగుంట ముందుకొచ్చింది. దానిలో భాగంగా ఇక్కడ నిజాంపేట మండలంలో కానీ పరిసర గ్రామాల్లో కానీ మేము ఇవ్వడానికి ముందుకొస్తున్నాము. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా టీచర్లు కానీ ఉన్న నిజాంపేట మండలంలోని మిత్రులు కానీ మాకు సహకారం చేస్తున్నారు. వారికి మా లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ పలకలు పంచడానికి మాకు శివకుమార్ ముందుకొచ్చి మాకు లయన్స్ క్లబ్ చేగుంట తరఫున సహకారం అందిస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ బాబు అధ్యక్షుడు ఆకుల సుఖేందర్ మరియు మా సెక్రటరీ సంబంధించిను ట్రెజరర్ కులభై నారాసార్ తరఫున మా శివకుమార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా విలేకరులకు కూడా మాకు మా లయన్స్ క్లబ్ చేగుంట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడానికి ముందు చేయడానికి మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్, కల్వకుంట్ల గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతులకు నేల భూస్వార పద్ధతులపై అవగాహన కల్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారి సతీష్ భూస్వారం పెంపొందించుకునే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వారంలో పెంపొందించుకునే పద్ధతులు, నేల యొక్క సేంద్రియ పదార్థం, సేంద్రియ ఎరువుల ద్వారా ఎలా తయారు చేసుకోవాలి, నేల కాలుష్యం, దాని కారకాలు, భూమిలో ఉన్న భూస్వారాన్ని ఎలా వాడుకుని తీసుకురావాలి, జీవన ఎరువులు ఎలా వాడాలి అనే దానిపై రైతులకు అవగాహన పాటు భూస్వార పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అనుష, లద్దాప్రీతి, ఎంపీటీసీ లహిరెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, నందిగ్రామ కార్యదర్శి ఆరిఫ్ హుసేన్, కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహులు, మైనోద్దీన్, శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు కావేరి, శ్రీలత, గణేష్ రైతులు పాల్గొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని మన వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారిచే మన నిజాంపేట మండలంలోని అన్ని రైతు వేదికల్లో నస్కల్, కల్వకుంట, నిజాంపేట రైతు వేదికల్లో రైతులతోటి భూసారం పెంపొందించుకునే పద్ధతులు, తర్వాత నేల యొక్క సేంద్రియ పదార్థం ఎలా పెంపొందించుకోవాలి, తర్వాత సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, నేల కాలుష్యం, దాని కారకాలు ఏంటి, తర్వాత భూమిలో ఉన్న భాస్వరాన్ని
ఎలా వాడుకలోకి తీసుకురావాలి, తర్వాత జీవన ఎరువులు ఎలా వాడాలి, తర్వాత ఈ నేల యొక్క నేలలో ఉన్న మన సేంద్రియ పదార్థాలను పెంపొందించి నేలలో సూక్ష్మజీవులు మిత్ర పురుగులు తర్వాత ఎలా పెంపొందించుకొని దాని ద్వారా దిగుబడి ఎలా పెంచుకోవాలి, తద్వారా మన రసాయనిక ఎరువుల వాడకం ఎలా తగ్గించుకోవాలనే విధానాలపై రైతులందరితో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రామయ్యంపేట రైతు వేదికలో రైతులకు నేల సంరక్షణ, నేల యొక్క ఆరోగ్యం పెంపొందించడానికి భూసార పరిరక్షణకు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు పురుగుల మందులు వాడటం వల్ల, అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం వల్ల భూమిలోని సారం దెబ్బతిని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు మరియు వానపాముల యొక్క సంతతి తగ్గి భూమిలో సేంద్రియ కర్బన పదార్థం తగ్గి చౌడు ఏర్పడటం జరుగుతుందన్నారు. అందుకోసం రైతులు తప్పనిసరిగా వేసవి కాలం వేసవి దుక్కులు చేసుకోవడం, పచ్చి రొట్ట మొదలైన వంటి పంటలు, జీలుగు జనుము వంటి పంటలను వేసి నీళ్లలో కలియదున్నడం, ప్రతి సంవత్సరం మట్టి పరీక్ష చేయించుకోవటం, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటంతో పాటు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడాలన్నారు. పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను తగలబెట్టకుండా రోటివేటర్ ద్వారా భూమిలో కలియదున్ని కుళ్లిపోయే విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు వేస్ట్ డీకంపోజర్ వాడటం, పంటల మార్పిడి వంటి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినట్లయితే నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడి సేంద్రియ కర్బన పదార్థం పెరిగి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి తద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులకు సూచించారు. అదేవిధంగా మట్టి నమూనా పరీక్ష తీసే విధానం గురించి క్షేత్రంలో ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ పరిధిలో గల క్యాట్రియల్ అక్కన్నపేట రైలాపూర్ రామయ్యంపేట నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు మరియు కోఆర్డినేటర్లు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి కృష్ణ, తేజస్విని, శ్రవంతి, రాజు పాల్గొన్నారు. అట్లా ఒక వారం రోజులు వచ్చే కల్లా లక్ష కాస్త ఒక 20 లక్షలు 30 లక్షల బ్యాక్టీరియా అయింది. మనం ఏమంటాం, పశువులు పెళ్ళి అయ్యండి అంటే సార్ గొర్రెలు లేవు పశువులు లేవు అంటాం, కానీ మనకు ఒక 4 నుంచి 5 గంటల పశువులు పెట్టడం అయితే దొరుకుతుంది కదా. 4 నుంచి 5 గంటల పశువులు పెట్ట అంటే నా లెక్కల 100 కిలోలు, ఒక 2 కిలోల బెల్లం, ఈ 500 మిల్లీలీటర్ల పాస్కో బ్యాక్టీరియా. పాస్కో బ్యాక్టీరియా అంటే ఏం లేదు, మనం దుక్కి మందును మొక్కకు అందుకోలేని రూపంలో ఉన్నటువంటి దుక్కి మందును మొక్కకు అందుకునేటట్టు చేసి మొక్క వేర్ల దగ్గర పెడుతుంది. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బియ్యం డైరెక్ట్ మనం తినగలుగుతామా, బియ్యం కుక్కర్లలో గిన్నెల్లో పోషుడుగా పెడితే అన్నం అయితే తప్ప మనం తినగలుగుతాం. బియ్యంను మనం ఎట్లయితే తినలేమో మన భూమిలో ఉన్నటువంటి దుక్కి మందు కూడా చెట్టు అనేది వరి చెట్టు అనేది తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే కుక్కర్ లెక్క ఆ బియ్యాన్ని అన్నం లెక్క ఎట్లయితే 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. అట్లా ఒక వారం రోజులు వచ్చే కల్లా లక్ష కాస్త ఒక 20 లక్షలు 30 లక్షల బ్యాక్టీరియా అయింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండలో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయింది. 365 జాతీయ రహదారిపై పైపులు లీక్ కావడంతో జాతీయ రహదారిపై 6 బొసల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మిషన్ భగీరథ పైప్లైన్ కొట్టుకుపోవడంతో 6 ఎకరాల్లో పండించిన ధాన్యం అంతా కొట్టుకుపోయింది. దీంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. మూగజీవాలతో మనుషులకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా మంది వాటిని తమ కుటుంబ సభ్యులా చూసుకుంటుంటారు. నిజామాబాద్ జిల్లా తాడ్ల రాంపూర్కు చెందిన ఒక రైతు గోమాతకు సీమంతం జరిపించారు. ఈ సందర్భంగా గోవుకు చీర కట్టి పూలతో అలంకరించారు. దానికి పసుపు కుంకుమ రాసి హారతి పట్టారు. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది కలిసి గోమాతకు వైభవంగా సీమంతం వేడుకలు చేశారు. ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి గోమాతకు తినిపించారు. దీంతో ఆ రైతు ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది.